హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. టాలీవుడ్లో బయోపిక్స్ బయోపిక్స్ బయోపిక్స్, ఇప్పుడు ఈ హవా బాగా నడుస్తుంది. మొన్న మధ్య మహానటి సావిత్రి గారి బయోపిక్ వచ్చింది, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి బయోపిక్ పార్ట్ వన్ కథానాయకుడు వచ్చింది. నిన్న రాజశేఖర్ రెడ్డి గారి జీవితంలోనే ప్రముఖ పాత్ర పోషించిన పాదయాత్ర ఎపిసోడ్ మనకి చూసాం, యాత్ర సినిమాతో అది వచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మన చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చిందని చెప్పుకోవాలి. ఇదేంటి, అదేనండి, చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ కూడా మన ముందుకు రాబోతుంది. సో రాష్ట్రానికి ఎన్నోసార్లు సీఎంగా పనిచేస్తూ ప్రజలకి సేవలు అందించిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఆయన ఏ మాట అంటే ఆ మాటే టీడీపీలో చెల్లుబాటు అవుతుందని చెప్పేసి మనం చాలాసార్లు చూసే ఉంటాం. సో ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం, అలానే ప్రజల కోసం ఆయన ఎంతగానో పరితపిస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. మరి ఆయన జీవితాన్ని కూడా మనం తెర మీద చూడాలి కదా. అందుకని పసుపులేటి వెంకటరమణ అనే ఒక దర్శకుడు, వినోద్ అని చెప్పేసి ఒక కొత్త అతన్ని పెట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి పాత్రలో నటింపజేస్తున్నారు. ఆ సినిమానే చంద్రోదయం. ఈ చంద్రోదయానికి చెందిన ఫస్ట్ లుక్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిందండి. ఆ చంద్రబాబు నాయుడు గారి గెటప్లో ఉన్న వ్యక్తిని చూసి చాలా కామెడీగా ఉందని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్లు చేయడం తీవ్ర వివాదమే రేపింది. సో 2016 ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఎక్కడ, నారావారిపల్లిలో 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సో అయితే రీసెంట్గా ఈ సినిమా నిర్మాత ప్రెస్తో మాట్లాడుతూ సినిమా విశేషాలను తనతో పంచుకున్నారు. సో ఇక్కడల్లా ఇంకోటి ఏంటంటే, సినిమాని 10 మార్చి రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడే అసలు విషయం, అసలు ఇది ఇలా రిలీజ్ చేస్తున్నారు, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్లస్సా మైనస్సా అనేది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే 10 మార్చి ఆదివారం వచ్చింది, ఇక అలాగో ఎగ్జామ్స్ టైం కూడా ఉంది కాబట్టి అసలు ఎవరైనా సినిమాకి వస్తారా? పోనీ పోస్టర్లు, ఆ పబ్లిసిటీ చూసైనా థియేటర్స్ వరకు ఎవరైనా క్యూ కడతారా? అసలు ఎందుకు, అసలు ఎలక్షన్స్ టైం దగ్గర పడుతున్నాయి, ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి కాస్త మైనస్ అని చెప్పేసి ఇంకొంతమంది అయితే అంటున్నారు. ఏదేమైనా కూడా ఈ చంద్రోదయం అనేది కూడా 2 పార్ట్లుగా వస్తుందండి. పార్ట్ వన్లోనేమో 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రజల కోసం ఏమైతే చేశారో అవన్నీ చూపిస్తారట. ఇక పార్ట్ 2లోనేమో అంతకుముందు అసలు ఆయన చిన్నప్పుడు ఈ మొత్తాన్ని చూపిస్తారు. అంటే ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నదేమో ముందు వచ్చేస్తే, పూర్వందేమో మరి తర్వాత వస్తుంది. లైక్ మనం బాహుబలి చూస్తాం కదా, ఫస్ట్ 1 వచ్చి తర్వాత 2, ఆ టైప్లో ఉంటుందన్నమాట. సో చంద్రోదయం 1 చంద్రోదయం 2. మరి రీసెంట్గా రిలీజ్ అయిన బయోపిక్స్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ బయోపిక్, చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ ఎంతవరకు ఆకట్టుకుంటుంది, ఆయనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మాత్రం మనం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.